వక్ఫ్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థే కదా. దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంస్థే కదా. దేవాదాయ శాఖలో నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది కదా. వక్ఫ్ది కూడా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి కదా. పేరుకి అందులో ఉన్నటువంటి వాళ్ళ పేరుతో చేస్తాయి. కానీ ఇప్పుడు న్యాయం కొత్త కోణం తయారైంది. ఈద్గా మైదానం అనేది వక్ఫ్ బోర్డుది కాబట్టి అక్కడ వేరే ప్రార్థనలు చేయడానికి వీల్లేదు, వేరే మత పూజలు చేయడానికి వీల్లేదు. ఇది ఈద్గా మైదానానికి సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి వ్యవహారం. అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు అనాలా, లేకపోతే ఒక మతానికి సంబంధించిందా? ఆ లెక్కనైతే కనుక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములలో అనేక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ ఉంది, దుర్గ గుడికి సంబంధించినటువంటి భూమి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్లో బోర్డులన్నీ కళాశాలలు అయి నడుస్తుంటాయి. దాంట్లో ముస్లింలు చదువుకుంటారు, క్రైస్తవులు చదువుకుంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ దానికి చెప్పకూడదని చెప్తారా? ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో తయారవుతున్నాయి. తాజా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర హైకోర్టు సానుకూలంగా స్పందించింది. తొలుత హిందూ సంఘాల విజ్ఞప్తి మేరకు గణేష్ ఉత్సవాలను చామరాజపేటలోని ఈద్గా మైదానాన్ని వాడుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక, కర్ణాటక వక్ఫ్ బోర్డు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆ మైదానంలో గణేష్ ఉత్సవాలకు హైకోర్టు సైతం ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక, కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి, వ్యాజ్యం దాఖలు చేశాయి. దీని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు లలిత్ నేతృత్వం ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వివాదం పరిష్కారం కోసం కర్ణాటక హైకోర్టుకి వెళ్లాలని సూచించింది. ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి జరుపుకోవచ్చుంటే హైకోర్టు మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపింది. అధికార వర్గాలు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇది నిన్న రాత్రి ఆపడానికి ప్రయత్నం జరిగితే చివరికి కంటిన్యూ అయింది. అసలు ఇలాగా అంటే ఇక ఈ తరహా వ్యవహారం అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసోసియేషన్ వాళ్ళే నిలువున చేర్చడానికి చూస్తుంది హిందువుల్ని ముస్లింల మధ్యన. ఇలాంటి అసోసియేషన్లే అసలు గొడవలన్నిటికీ కారణమవుతున్నాయి. వీటిని కనుక సరిగ్గా కంట్రోల్ చేయకపోతే పెద్ద ప్రమాదం.